వ్యవసాయ అనుబంధ సంస్థల ఉత్పత్తుల వినియోగదారులు మరియు రెవెన్యూ సలహాదారుల బోర్డు కమిటీ డైరెక్టర్ గా లంకప్రసాద్ నియమకంపై తూర్పు గోదావరి జిల్లా కోటనందూర్ మండలం వైసీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. దీంతో ఆయన ప్రభుత్వ విప్ అయిన దాడిశెట్టి రాజా వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజులలో ప్రజల్లో వైసీపీ పార్టీ మరింత బలపడే విధంగా సంక్షేమ పథకాలు ఉన్నాయని ఏదో ఒక వర్గానికి కులానికి మతానికి కాకుండా అన్ని వర్గాల వరకు సమన్యాయం జరుగుతుందని రాష్ట్ర రాజకీయాలలో మునిపెన్నడూ లేని విధంగా ఏ జెండాలో రూపొందించిన సంక్షేమ పథకాలే కాకుండా మరికొన్ని కొత్త పథకాలు రూపకల్పన చేసి ప్రజలకు అందించిన ఘనత మన ముఖ్యమంత్రికి దక్కుతుందని నియోజకవర్గంలో ఏ పార్టీ చేయలేని అభివృద్ధి మరియు ఇళ్ల పట్టాల పంపిణీ వంటి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించిన ఘనత సీఎం జగన్కు దక్కుతుందని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులుగా తొలి నిర్వాహకు నుంచి నన్ను ఎంపిక చేసిన గౌరవ శాసన సభ్యులు ప్రభుత్వ వైపు దాడిశెట్టి రాజా గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా నాకు ఈ పదవి రావడానికి సహకరించిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే మండలం నుండి మన ఎంపీటీ గారు లవ్ సింగ్ గారు, అలాగే లావ్ చైర్మన్ గారు బొంగు మారావు గారు, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోరి రామచంద్రరావు గారు, అలాగే లావ ఎక్స్ చైర్మన్ లాలం లాడ్జీ గారు, అలాగే మిగతా మండల సర్పంచులందరి సహకారంలో ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో నాకు ఈ అవకాశం తగినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మన తూర్పుగోదావరి జిల్లాలో రైతుల సమస్యలన్నీ మన నియోజకవర్గం నుంచి పరిశీలించే అవకాశం నాకు కలిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఎమ్మెల్యే ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే గారు చొరవతో మన నియోజకవర్గంలో అన్ని రకాల చిన్న సన్నకారు రైతులు ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు. ఆ ఇబ్బందులన్నీ కూడా మన ఎమ్మెల్యే గారి సహకారంతో జిల్లా వ్యవసాయ మండలి సలహా మండలి దృష్టి తీసుకెళ్లి వాటిని పరిష్కరించే దిశగా మేము కృషి చేస్తాం. అలాగే మన తెలుగు నియోజకవర్గానికి సంబంధించి చిన్న చిన్న రైతులు ఇరిగేషన్ మీద ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ కూడా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారికి కలెక్టర్ గారి దృష్టికి కూడా ఎమ్మెల్యే గారి చొరవతో ఆయన్ని తీసుకెళ్లి ఆయన్ని కూడా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని భావిస్తున్నాను. ఇంకా రైతులకు గిట్టుబడదారు అందేలా అన్ని విధాల కృషి చేసి ఎమ్మెల్యే గారు అన్నదండలతో ప్రతి కార్యక్రమం కూడా మండలం మూడు మండలాలకు సంబంధించిన రైతులకు సమస్యలు కూడా జిల్లా మండలి సమాఖ్యకి తీసుకువెళ్ళి అవి పరిష్కరించే దిశగా చేస్తానని ఈ సభ ఈ ముందు ఈ పత్రిక విలేకరుల సమక్షంలో తెలియజేసుకుంటున్నాను.